మీరు కనిపెట్టిరో లేదో, తిరుపతి ఎంకన్న, శ్రీశైలం మల్లన్న, శబరి అయ్యప్ప, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ అసుంటి పెద్ద పెద్ద ఫేమస్ పవర్ఫుల్ దేవుళ్ళ దర్శనం కావాలంటే అంత అల్కటి పని కాదు. మెట్లు, కొండలు, గుట్టలు ఎక్కాలే, సాహసాలు చేయాలే. అయితే గవన్నేమో కానీ కర్ణాటక చిక్మంగళూరు కాడుండే దేవిరమ్మ దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఎవరెస్ట్ ఎక్కినంత సాహసమే చేయాలే. గిట్లా చూసిరా ఎంత ఎత్తు మీద ఉందో గీ దేవీరమ్మ అమ్మవారు. 3000 అడుగుల ఎత్తట, కిలోమీటర్ల పొడుగు తోవ. బండలు, షెట్లు, గుట్టలు, రాళ్ళు, రప్పలు నడమ తాళ్ళు పట్టుకొని ఎక్కవలసి ఉంటుంది దర్శనం కావాలంటే. అయినా సరే ఎంత మంది వచ్చిరో చూడు దర్శనం కోసం. కర్ణాటక చిక్మంగళూరు మాణికధార కొండ మీద ఉంటుంది ఈ అమ్మవారు. అయితే ఇంత పబ్లిక్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండరు. నరక చతుర్దశి ముందు నాటి సంధి, 3 రోజులు నడుతుందట జాతర. ఈ టైంలో దర్శనం చేసుకుంటేనే అమ్మవారి కరుణిస్తుందని భక్తుల నమ్మకమట. ఇక జూడు, 1000 మంది దర్శనం కోసం పోటీ పడేటాలకు మీదికెళ్ళి 100 మంది దాకా జారిపడ్డరట. ఒకళ్ళ మీద ఇంకోళ్ళు జారుకుంటా కింద పడితే మస్తు మందికి దెబ్బలు తాకినాయి. అలా 2 ముగ్గురు పరిస్థితి ఆగమాగం ఉంటే అంబులెన్స్లు వేసుకపోయారు. ఇంకొందమందిని తాళ్ళు పట్టి కాపాడిరు పోలీసు వాళ్ళు. అట్లయినా ఆగుతలేరు, భయపడతలేరు భక్తులు. సాహసం చేసుకుంటా ఎక్కుతూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఏ మాట కామాట, గిట్లా కష్టపడి సాహసం చేసి దేవుళ్ళ దర్శనం అయినాక వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా.